హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు రోజుకి 5,000 రూపాయలని అనేది సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేసింటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఏంటి అంటే కనుక మాంసాహార ప్రియుల్లో మాత్రం చికెన్ పట్ల మమకారం తగ్గదనే చెప్పాలి. కొత్తగా ఎన్ని చికెన్ సెంటర్లు వెలిసినా కానీ జనం మాత్రం తమ ఆహారంలో చికెన్ వినియోగం అనేది తగ్గించడం లేదు. దీన్నే మనము అద్భుత వ్యాపార అవకాశంగా మలుచుకోవచ్చు. ఎట్లాగా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి బాట పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా వినూత్న ఆలోచనలతో యువతరం డబ్బు సంపాదించేందుకు కొత్త కొత్త దారులు అనేది వెతుకుతున్నారు. అయితే ఫుడ్ బిజినెస్ రంగంలో ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయంగా ఉందన్నమాట. సీజన్తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలోనూ ఫుడ్ బిజినెస్ లాభాల పంట పండిస్తుంది. సరిగ్గా అలాంటి వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మాంసాహార ప్రియులను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తులో లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారం ఏదైనా ఉందంటే అది చికెన్ సెంటర్ వ్యాపారం అనే చెప్పాలి. నిజానికి మాంసాహారంలో అత్యంత పౌష్టిక విలువలు కలిగి ఉండి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న మాంసాహారం చికెనే అని చెప్పాలి. మాంసాహారంలో మటన్, ఫిష్, బీఫ్, పోర్క్ కన్నా చికెన్ ధర చాలా తక్కువ. మటన్ కేజీ ధర 500 నుంచి 600 వరకు పలుకుతూ ఉంటే చికెన్ మాత్రం కేజీ ధర సుమారు 150 వరకు మాత్రమే ఉంటుంది. సీజన్ బట్టి హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. అయితే మాంసాహార ప్రియుల్లో మాత్రం చికెన్ పట్ల మమకారం తగ్గదనే చెప్పాలి. కొత్తగా ఎన్ని చికెన్ సెంటర్లు వెలిసినా జనం మాత్రం తమ ఆహారంలో చికెన్ వినియోగం తగ్గించడం లేదు. దీన్నే అద్భుత వ్యాపార అవకాశంగా మలుచుకోవచ్చు. చికెన్ షాప్ ఏర్పాటు చేయాలంటే ముందుగా మనకు 10x10 షాపు మంచి మార్కెట్ ప్లేస్ లో ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఈ మధ్య కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెసిడెన్షియల్ ఏరియాల్లో సైతం కిరాణా దుకాణాలతో సమానంగా చికెన్ షాపులు వెలుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో షాపు అతి తక్కువగా ఉండే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. ఇక చికెన్ షాప్ లో పనిచేసేందుకు ఒక వ్యక్తిని పనిలో పెట్టుకోవాలి, అతనికి నెల జీతం ఇచ్చేలాగా మాట్లాడుకోవాలి. అలాగే చికెన్ షాప్ ఏర్పాటు చేసేందుకు ఇతరత్ర సామాగ్రిని మనము కొనుగోలు చేసుకోవాలి. చికెన్ షాప్ లో లాభం ఎలా ఉంటది అనేది మనం తెలుసు. సాధారణంగా చికెన్ రేట్ ను పౌల్ట్రీ సమాఖ్య నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి కేజీ ధర 80 రూపాయల నుంచి 120 మధ్య ఉంటుంది అనమాట. ఇది ప్రతిరోజు కొన్ని న్యూస్ పేపర్ లో ఏ రోజు ఆ రోజు రేట్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. హోల్సేల్ గా మనం షాప్ కోసం కొనుగోలు చేస్తాం కాబట్టి మార్కెట్ రేట్ కన్నా ఇది తక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంది అనమాట. ఉదాహరణకు ఒక కేజీ చికెన్ వచ్చేసి 90 రూపాయలుగా మనం నిర్ణయించుకుంటే లాభం ఎలా పొందవచ్చో చూద్దాం. లైవ్ కోడి బరువు వచ్చేసి 2 నుంచి 4 కేజీల వరకు ఉంటుంది. ఒక లైవ్ కోడి 2.5 కేజీల బరువు ఉంటే దాని ధర 225 రూపాయల వరకు ఉండే ఛాన్స్ ఉంది. అందులో 1/2 కేజీ వరకు వేస్టేజీ పోతుంది. అంటే మనకు ఇందులో 2 కేజీల చికెన్ అనేది మిగులుతుంది అనమాట. అయితే కేజీ చికెన్ మార్కెట్ లో 180 రూపాయలకు అమ్మితే 2 కేజీల చికెన్ మనకి 360 రూపాయల వరకు వస్తుంది. అయితే కేజీ చికెన్ మార్కెట్ లో 180 రూపాయలకు అమ్మితే మనకు 2 కేజీల చికెన్ కు 360 రూపాయల వరకు వస్తుంది అనమాట. లైవ్ కోడి ధర 225 కాబట్టి పెట్టుబడి మనం 1000గా తీసేస్తే మనకు 135 రూపాయలు మిగులుతుంది అనమాట. అంటే కేజీ చికెన్ మీద మనకు 65 రూపాయల లాభం వస్తుంది. రోజుకి 25 కేజీల చికెన్ అమ్మితే మనకు 1600 రూపాయల ఆదాయం వస్తుంది. అంటే రోజంతా కలిపి సుమారు 40 మంది కస్టమర్లు వస్తే చాలు, మనకు రోజుకి 1600 రూపాయలు అనేది మిగులుతుంది అనమాట. ఈ బిజినెస్ కి ముఖ్యంగా టిప్స్ ఏంటంటే చికెన్ వ్యాపారంలో శుభ్రత అనేది చాలా ప్రధానమైనది. శుభ్రత పాటిస్తే కస్టమర్లు ఆటోమేటిక్ గా చికెన్ కొనేందుకు ఆసక్తిని చూపిస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ కాటా అనేది వాడాలి, అప్పుడు కస్టమర్కు మీపై నమ్మకం అనేది కలుగుతుంది అనమాట. అలాగే చికెన్ షాప్ లో మీకు కోడిగుడ్లు కూడా లెగ్ పీసులు సపరేట్ గా అమ్ముకుంటే మనకి ఆదాయం కూడా ఉంటుంది. అలాగే మసాలా ప్యాకెట్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అమ్ముకుంటే మీకు ఆదాయం మరింత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇదే కాకుండా డోర్ డెలివరీ, రెస్టారెంట్స్, కేటరింగ్ సర్వీస్ వారితో కనుక మనం ఒప్పందం కనుక కుదుర్చుకుంటే మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.